హలో గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ని సోషల్ మీడియాలో జనాలు అందరూ ఎత్తుకుతూ ఉన్నారనమాట ఆఫ్టర్ బిగ్ బాస్ సెవెన్ తర్వాత అసలు ఆ పర్సన్ ఏమైపోయాడు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు అమర్ అన్న ఇంటర్వ్యూ చేయండి అక్క అని చెప్పి సో మీ అందరి కోసం ఇవాళ బీబీ సెవెన్ అంటే అఫీషియల్గా టైటిల్ తీసుకురాకపోయినా అభిమానుల అందరు మనసు గెలుచుకున్న అమర్దీప్ చౌదరి మనతో పాటు ఉన్నాడు హలో అమర్ ఎలా ఉన్నా సూపర్ సూపర్ సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ ఆ ఛానల్కి ఈ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అదే డిస్కషన్లు మాట్లాడడం ఇవన్నీ చేశారు బట్ అందరికంటే ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ ఫేస్ చేసిన అమర్ మాత్రం హ్యాపీగా గట్టే టెంపుల్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అసలు దాని గురించి చిల్ అవుతుందన్న నాకు వచ్చిన ఏదైతే పాజిటివిటీ ఉందో నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకుంటూ హ్యాపీగా నా అంటే ఇన్ని మంత్స్ నేను ఫ్యామిలీని కానీ నా పర్సనల్ స్పేస్ని నేను మిస్ అయ్యాను కదా బయటకు వచ్చే కూడా మనకి ఎందుకు ఇదంతా అయిపోదాం ప్రశాంతంగా చిల్లవుతుందని అంతే సో ఫేమ్ అంటావా నేను ఒక రామ అనే ఫేమ్తోనే లోపలికి వెళ్ళాను సో మళ్ళీ అమర్దీప్ అనే ఫేమ్తోనే బయటకు వచ్చాను ఆ ఫేమ్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాను యాక్చువల్గా అమర్దీప్ రామాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ పాజిటివిటీతో అమర్దీప్ లోపలికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు సో స్టార్మా నిన్ను ఎంత లేపిందో అంతే డౌన్ చేసేసింది ఫస్ట్ ఫైవ్ వీక్స్లో నీ ఫ్యాన్స్ చాలామంది దిస్ ఈజ్ నాట్ అమర్ అమర్ అన్న ఇది కాదు ఈ ఫైవ్ వీక్స్లో చూసిన గేమ్ అమర్ది కాదు అని చాలామంది కూడా కమెంట్ సెక్షన్స్లో అవి కమెంట్ చేస్తారు అసలు అప్పుడు నీకు ఏమైంది ఆ ఫైవ్ వీక్స్ అంటే అసలు ఎందుకు స్టార్మా డౌన్ చేయలేదు స్టార్మా ఈజ్ యూజ్ టు సపోర్ట్ ఎప్పుడు నాకు ఎందుకంటే నేను 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 స్టార్మా ప్రోడక్టే కాబట్టి నన్ను ఎప్పుడు స్టార్మా డౌన్ చేయదు ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేను లోపల ఉన్న పరిస్థితుల వల్ల డౌన్ అయ్యింటనే తప్ప ఛానల్ ఎప్పుడు అసలు సంబంధం సమస్య లేదు ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ హ్యాండ్ వాళ్ళని లేపుతారు లేని వాళ్ళని మా ఎలా ఉంది మనం అలానే చూపిస్తారు తప్ప స్టార్మా ఎప్పుడు నాకు సపోర్ట్ అయ్యి ఉంటుంది తప్ప డౌన్ చేయదు రెండు ఫస్ట్ ఫైవ్ వీక్స్ అంటావా అది చాలామంది అడిగినా నేను చెప్పడం ఒకటే ఫస్ట్ ఫైవ్ వీక్స్లో అంత ప్రణాళిక పెట్టుకొని రాలేదు కదా బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది తెలియలేదు నోటికి వచ్చింది మాట్లాడా నచ్చినట్లు ఉన్నా ఎందుకంటే ఇది నేను ఇలానే ఉంటాను మీరు అంతారు కదా ఇప్పుడు మాస్క్ లేకోకుండా ఉండాలి మాస్క్ లేకు నువ్వు వంద మాస్కులు పెట్టినా సరే నా ఒరిజినాలిటీ వస్తుంది తప్ప నాకైతే మాస్క్ రాదు అంత మాస్క్ వేసుకొని నటించాల్సినంత ఓపిక అయితే నాకు నాకు చుట్టూ కొద్ది కొద్దిగా ఉన్న నెగిటివిటీకి కొంచెం మనుషులు నాకు కనెక్ట్ అవ్వకపోవడానికి వాళ్ళని అర్థం చేసుకోవడానికి పరిస్థితులు సెట్ అవ్వాలి ఫుడ్డు స్లీపు ప్రెషర్స్ ఇవన్నిటికి ఒక్కసారి ఏంటంటే అలవాటు పడడానికి టైం పట్టింది నాకు ఇంత టైం పట్టింది ఈ టైం మధ్యలో ఇంక జరగాల్సింది ఏవేవో జరిగాయి గొడవలు అన్నీ ఓకే నేను ఇప్పుడు నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు లోపల నాకు నచ్చినట్టుగానే ఉన్నానా నచ్చినట్టుగానే మారుతున్నానా అది నేను అది నీకు నచ్చలేదు నేను మాట్లాడే విధానం నీకు నచ్చలేదు కానీ ఇది అమర్ ఒరిజినాలిటీ అంతేగాని ప్లేన్గా కూల్గా ఉండి మాట ముందు ఒక మాస్క్ వేసుకొని ఈ టైంలో ఇలా ఉండి ఈ టైంలో అలా ఉండడం అయితే నాకు రాదు అది నాకు రాలేదు అది ఎన్ని సంవత్సరాలు వేసినా కానీ నాకు అది రాదు ఓకే